Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మహిళా నేతలు వైసీపీలోకి జంప్. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మరింతమంది సైకిల్ దిగేందుకు రెడీ అవుతున్నారా? ఇప్పటి వరకు గెలిచిన నాయకులే ఈ బాటలో ఉన్నారని అనుకుంటే తాజాగా మహిళా నాయకురాళ్లు కూడా జంపింగ్లకు రెడీ అవుతున్నారనే సమాచారం పార్టీలో గగ్గోలు పుట్టిస్తోంది. పార్టీలకు ఎప్పటికప్పుడు కొత్త నీరు కావాల్సిందే. అలాగని సీనియర్లను ఒకప్పటి ఆర్థిక దన్నును వదులుకునేందుకు ఎవరూ సిద్ధపడరు. అవసరం ఎవరి నుంచైనా ఉండొచ్చు, కానీ టీడీపీలో మాత్రం పాత తరం నేతలను పట్టించుకోవడం లేదనే టాక్ బాహాటంగానే వినిపిస్తోంది. పోనీ యువతనైనా ప్రోత్సహిస్తున్నారా అంటే అది కూడా లేదు. ఈ పరిణామాల మధ్యే పాత తరం నాయకులు కూడా ఇప్పుడు జంప్ చేసేందుకు, చంద్రబాబుకు బై చెప్పేందుకు రెడీగా ఉన్నారని పలు జిల్లాల నుంచి అందుతున్న సమాచారం స్పష్టం చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన మాజీ స్పీకర్ ఎస్సీ నాయకురాలు ప్రతిభా భారతి, చిత్తూరు జిల్లాకు చెందిన దివంగత డీకే ఆదికేశవుల నాయుడు సతీమణి, డిఏ సత్యప్రభ టీడీపీకి బై చెప్పేందుకు రెడీ అయ్యారనే సమాచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే సత్యప్రభ సీఎం జగన్ను కలిసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆదికేశవుల నాయుడు తొలుత కాంగ్రెస్, తరువాత టీడీపీలో మంత్రిగా పనిచేశారు. వివాదరహితుడు, విద్యా సంస్థల అధినేత. ఈ క్రమంలో ఆయన మరణంతో సత్యప్రభ 2014లో చిత్తూరు నుంచి టీడీపీ టికెట్పై విజయం సాధించారు. ఆ తర్వాత గత ఏడాది రాజంపేట ఎంపీగా కూడా పోటీ చేశారు. కానీ చంద్రబాబు తెలిసి తెలిసి తమకు అన్యాయం చేశారని, ఇక్కడ పెద్దిరెడ్డి కుటుంబం హవా ఉంటుందని, వారిని ఓడించే పరిస్థితి లేదని తెలిసి వద్దన్నా అక్కడ టికెట్ ఇచ్చారనే బాధ, ఆవేదన ఈ కుటుంబంలో ఉంది. ఓటమి తర్వాత పార్టీకి దూరంగా ఉంటున్నారు. పోనీ తన కుమారుడు డీకే శ్రీనివాస్ విషయాన్నైనా పట్టించుకోవాలని చంద్రబాబుకు విన్నవిస్తూ వచ్చారు. ఆయన అదిగో ఇదిగో అంటూ కాలం గడిపేశారు. ఈ క్రమంలో పెద్దిరెడ్డే స్వయంగా డీకే కుటుంబాన్ని వైసీపీకి చేరువు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సత్యప్రభ జగన్తో భేటీ అయ్యారనే వార్తలు వస్తున్నాయి. జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ కుటుంబం వచ్చేయొచ్చు. ఇక సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి, తన కుమార్తె గ్రీష్మకు లైఫ్ ఇచ్చేందుకు ఇప్పటి వరకు చేయని ప్రయత్నం లేదు. గత ఏడాది ఎన్నికల్లోనే టికెట్ కోసం ప్రయత్నించారు, కానీ కాంగ్రెస్ నుంచి తెచ్చుకున్న మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్కి ఇచ్చారు. ఆయన ఓడిపోయారు, పైగా వైసీపీలోకి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పటికైనా ఇవ్వాలని ప్రతిభా భారతి విన్నవించారు. కానీ కళా వెంకట్రావు అడ్డుపుల్లలు వేస్తున్నారనే కారణంగా ఆమె కుమార్తెకు చంద్రబాబు పదవులు ఇవ్వలేకపోతున్నారని, ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఇక ఎన్నాళ్ళు వేచి చూస్తామనుకున్న భారతి కోండ్రు కన్నా ముందుగానే వైసీపీలోకి చేరిపోవడం బెటర్ అని భావిస్తున్నారట. ఈ క్రమంలో చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. మొత్తానికి ఇద్దరు సీనియర్ మహిళా నాయకురాళ్లు చంద్రబాబుకు ఝలక్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.